ఏంటి ఇక్కడ ఆగిపోయావు? నేను చూసుకుంటా అన్నావుగా, తీసుకెళ్ళు. మో, నీకు కొంచెమన్నా బుద్ధుండాదా? మనోళ్ళెవరైనా ఆసుపత్రి నుంచి ఇంటికొస్తే దిష్టి తీసి ఇంట్లోకి పిలుచుకోవాలా? పోయి తీసుకురా. పోమ్మా. కుట్లేసిండేతావా? నీకేమన్నా నొప్పిగా ఉందప్పా? అలాంటిదేం లేదు సిస్టర్. నన్ను అట్లా పిలవద్దు, నా పేరు పద్మావతి. నొప్పేం లేదు పద్మావతి గారు. తాటి బెల్లాన్ని తీసుకుని మనం పొడుంగా చేసేసుకుని కొంచెం పొయ్యి మీద పెట్టి అన్ని నీళ్లేసి పాకంగా మనకి మరగనివ్వాలి. బెల్లం పాకం ఎట్లా వస్తుందో తాటి బెల్లం పాకం కూడా అట్లా రానివ్వాలి. ఈలోపు ఒక 400-500 గ్రాములు తాటి బెల్లం పొడి అట్లా వేస్తే 100 గ్రాములు అల్లాన్ని తీసుకుని మెత్తగా ముక్కా చెక్కలాగా పేస్ట్ లా చేసేసి ఈ పాకంగా వచ్చే సమయానికి ఈ 100 గ్రాముల అల్లం పేస్ట్ ని ఈ పాకంలో వేసేసి 5 నిమిషాలు అట్లా కదిపేస్తే ఆ వేడికి ఈ పచ్చి కూడా పోతుంది. దగ్గర దగ్గరగా ఉండవటానికి దగ్గర అచ్చు కావటానికి వచ్చేస్తుంది. అలా వచ్చిన ఈ అచ్చుని నెయ్యి గారి ఏదైనా ఒక రేలో రాసేసి అల్లం మురబ్బా అందులో పోసేసి చల్లారిన తర్వాత చాక్లెట్ లాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని కావాలంటే దానికి చాక్లెట్ ర్యాప్స్ లాంటివి తెచ్చుకుని చుట్టేసుకు పెట్టుకుంటే ఇక ఏ రోజు గారు ఒకటి తీసుకోవడానికి చేతికి ఈజీగా ఉంటాయి. అట్లా చుట్టేసి పెట్టుకుంటే నోట్లో ఒక అల్లం మురబ్బా చాక్లెట్ వేసుకుని చప్పరిస్తుంటే వీళ్ళకి వికారము వాంతులు తగ్గడానికి బాగుంటుంది. ఆకలి పెరగటానికి అరుగుదల పెరగటానికి కూడా అల్లం అందులో ఉండే జింజర్ ఆయిల్స్ అనే కెమికల్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి. గర్భిణీలకి గర్భం వచ్చింది అనే ఆనందం లేకుండా పాపం వికారము వాంతులు సుఖము లేకుండా చేసేస్తుంది. ఎంత హాయిగా ఉండేవాళ్ళం గర్భం వచ్చాక నా కర్మేంటిట్ట పట్టింది అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే తినలేరు, తాగలేరు, ఏది వాసన వచ్చినా కూడా వాంతి వచ్చేస్తూ ఉంటుంది. కూర్చోటానికి లేదు, పడుకోవటానికి ఉండదు, ఏది తినబుద్ధి కాదు. మరి అలాంటి వికారం నుంచి బయటపడటానికి తాటి బెల్లంతో చేసే అల్లం మురబ్బా స్పెషల్ గా ఉపయోగపడుతుంది. ఓకే. మామూలు బెల్లం చాలా మంది చేస్తారు. పూర్వం రోజుల్లో గర్భవతులకి తాటి బెల్లం అనేది కంపల్సరీ పెట్టేవారు. ఎందుకు తాటి బెల్లం ఎప్పుడు తినాలి అంటే తాటి బెల్లంలో ఐరన్ కంటెంట్ మన బాడీకి కావాల్సిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంత హైయెస్ట్ ఐరన్ ఉన్న 1 ఆహారం తాటి బెల్లం. బి కాంప్లెక్స్ విటమిన్లు B1, B2 ఇవి మనకు కావాల్సిన దానికంటే 5-10 రెట్లు ఎక్కువ ఇందులో ఉంటాయి అన్నమాట. అందుకని ఇది స్పెషల్ గా తాటి బెల్లం గర్భవతులకు అతి ముఖ్యం అని చెప్పచ్చు. ఏమైందిరా? చెస్ట్ లో పెయిన్ వస్తుంది నాన్న. అన్నయ్య పదండి హాస్పిటల్కి వెళ్దాం. అదేంటి బాబు గారు, ఒక 5 నిమిషాలు చూసి వెళ్దాం. ఏయ్, నీకేమైనా మతిపోయిందా? మా వాడికి చెస్ట్ పెయిన్ అంటుంటే ఉందామంటావేంటి? పదండి. లాస్ట్ మూమెంట్ లో ఇలా జరిగిందేంటి? ఏంటి కుండమ్మ లోకేశ్వర్ ఇక్కడున్నారు? ఇప్పుడు అమ్మవాళ్ళు కానీ వీళ్ళని చూశారంటే ఎలా, ఏం చేయాలి? మీరు చేస్తున్నది మోసం కాదు అని మేము అనుకోవాలంటే ఇలాంటి కాపీ ఇంకొకటి కావాలి, అప్పుడే మేము నమ్ముతాం. లేదు, కావాలంటే ఫోన్లో ఫోటో తీసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. రోజీ, ఫోన్లో ఫోటో తీసుకో. అమ్మాయి, ఏ అమ్మాయి, ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా?
నిజమా అండి? ఈ బాక్స్ లో బొమ్మలున్నాయా? అవునండి, మీకోసమే తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. ఈ ఆపద నుంచి ఎవరు గట్టెక్కిస్తారా దేవుడా అని వేడుకుంటే నా మొర ఆలకించి ఆ దేవుడే మిమ్మల్ని పంపించినట్టున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నువ్వు నాది అని విర్రవీగుతున్న డబ్బు, ఆస్తి, అంతస్తు, నువ్వు పొగరుగా చెప్పుకునే నీ ఇంటి పేరుకొచ్చిన గౌరవం, 10 మందిలో నీకుండే మర్యాద అన్నీ సంపాదించింది వదిని అని మర్చిపోకు యువరాజ్. ఎందుకంటే ఒక్కసారి వదిన నువ్వు తన తమ్ముడివి అని మర్చిపోతే అప్పుడు నీ బతుకేంటో నీకు అర్థమవుతుంది. పెళ్ళైన తరువాత నా మెడలో కూడా తాళి ఉందని, గోల చెయ్యదని నమ్మకమేంటి? అందుకనే మరో మాట లేకుండా తాళి తీయాల్సిందే. ఏం ఆలోచిస్తున్నావు? తీయాబని తాళి తీ. తీస్తాను, కానీ ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు. మరెక్కడా? రేపు జరగబోయే పెళ్లి మండపంలో తీస్తాను. అన్నయ్య, నల్లని కనుపాప రంగుల ప్రపంచం, మబ్బుల వెనకాల వెన్నెల అనంతం, ఇది వెలుదు వెంట పయనం, వేడి చెమ్మతో కరిగిన నయనం, గుండె నిండిన రక్త సంబంధం, అన్న అమ్మగా మారిన తోడబుట్టిన వాళ్ళు ఇంత ప్రేమగా ఉంటారని మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. హలో, మీ చెల్లెలు క్లాసికల్ డాన్స్ చేస్తా ఉంది, వచ్చి చూస్తారేమోనని కాల్ చేశాను. నేర్పించేది నువ్వు, చేసేది తను, ఇంకా నేనొచ్చి చేసేదేముంది? తర్వాత కాలేజ్ వాళ్ళు వీడియో పంపిస్తారు కదా, అప్పుడు చూస్తాలే. మీకు అసలు బొత్తిగా కళాభిమానం లేదు. ఉందని మెడలో బోర్డు వేసుకుని తిరగమంటావా? ఆ ప్రోగ్రామ్ చూసుకొని త్వరగా వచ్చేయండి. లేదు, రాత్రికి కాలేజ్ అరుగుల మీద పడుకుని ఉదయం వస్తాం. ఏయ్ తైతక్క. ఏంటి తలతిక్క? ఇంటికి వచ్చాక చెప్తా నీ సంగతి. ఏంటి, ఉన్నట్టుండి వాళ్ళ గుడికెళ్ళారు ఎందుకు? ఏదైనా పూజన? మిస్సమ్ ఇంతలా సిగ్గుపడుతుందంటే అక్కడ ఎంత విషయం జరుగుంటుందో ఏంటో. చాలే మిస్సమ్మ, గ్రాస్కి గుంత పడేలా ఉంది. విషయం అర్థమైంది. అత్తయ్య మావయ్య కలిసి నిన్ను ఆయన్ని కలపడానికి పూజ పేరుతో ప్రయత్నాలు చేస్తున్నారు అంతే కదా? అబ్బా, భలే కనిపెట్టేశారక్క. ఎంతైనా మీరు భలే షార్ప్ అక్క, అన్ని ఇట్టే పట్టేస్తారు. సార్
సార్ సార్ సార్ కళ్ళు తెరవండి సార్, ఏమైంది సార్? సార్ సార్ మిమ్మల్ని సార్ సార్ ఏమైంది సార్? శాశ్వతంగా కళ్ళు మూసే ముందు కళ్ళారా నిన్ను ఒక్కసారి చూద్దాం అనుకున్నాను రామలక్ష్మి, నా మనసు అర్థం చేసుకుని వచ్చావా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఏమైంది సార్ మీకు? సార్ లేవండి సార్. లేదు రామలక్ష్మి, స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను. నిజంగానే నాకు 100,000 రూపాయలు ఇస్తానంటున్నారా? మీరు భలే ఉన్నారండి, నేను చదువు విషయంలో ఎప్పుడు జోక్ చేయనండోయ్. ఎందుకంటే నాకు చదువు అంటే చాలా గౌరవం. అసలు నేను చదువుకునేటప్పుడు థ్యాంక్స్ అండి. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీరు నా టెన్షన్ అంతా పోగొట్టేశారు. సారీ సారీ సారీ, ఏదో ఎమోషనల్లో అలా. ఇట్స్ ఓకే అండి, ఎవరు కావాలని హక్ చేసుకోరు కదా, నేను హక్ చేసుకుని ఉంటే పోయేదేమో. ఇందాక ఏదో అంటున్నావు, చెప్పు అరవింద్. మా ఆస్తి పత్రాలు ఇవ్వు. ఓకే ఇచ్చేస్తా. కానీ ఒక్క షరతు. ఏంటి? నీ పత్రాలు నీకు ఇవ్వాలంటే అక్షర కలెక్టర్ పోస్టుకి, బుజ్జమ్మగారి ఎమ్మెల్యే పోస్టుకి రాజీనామా చేయాలి. ఎవరనుకుంటున్నావే, రాణి కాసిన రంగం ఇక్కడ. మీ వాడు నీ కంటికి కనిపించాలంటే మా బామ్మని మొదలుపెట్టండి. కొట్టు ఫోను. ఫోను? అరే ఫోన్. ఏంటి, ఫోన్ లేదా? ఇప్పుడు కొట్టు. ఊరే అల్లుడు. ఏంటత్తా, ఆ రంగం వెళ్ళిపోయిందా? లేదురా, మన గిరిగడికి తల కొరువు పెట్టడానికి ఇదిగో నా ముందే నిలబడుంది. ఇప్పటి వరకు నువ్వు నన్ను ఆట పట్టించావా మామా? మరి సీరియస్ అనుకున్నావా? నీలాంటి అల్లరిపిల్ల ఎవరికైనా నచ్చుతుంది సీత. మా అమ్మ వచ్చాక నిన్ను తప్పకుండా మెచ్చుకుంటుంది. నేను నచ్చుకున్నాను, నాతోనే జోక్ చేస్తావా? ఇప్పుడు నిన్నేం చేయాలి? ఏమైనా చేయొచ్చు. గట్టిగా హగ్ చేసుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు, నీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. మా అమ్మ నిన్ను. హే, నిన్ను హగ్గో కిస్ ఇవ్వమన్నాను, కొట్టమనలేదు. నా ఇష్టం వచ్చింది చేసుకోమన్నావు కదా, అందుకే కొట్టాను. అయితే ఇప్పుడు నా ఇష్టం వచ్చింది చేస్తాను. భర్తలం మనం కలిసి వ్రతం చేస్తే మనకి అందరికీ మంచి జరుగుతుంది, అంతేగా? అవునండి. సరే,
నీతో కలిసి పీటల మీద కూర్చుని వ్రతం చేస్తాను. బాబు, నేను చెప్తున్నాను కదా, ఆ పసిబిడ్డ కాళ్ళు కాలిపోయి ఎలా తయారయ్యాయో నీ భార్య పాదాలు కూడా మాడి మసిలా తయారవ్వకపోతే నా పేరు నాగులమ్మే కాదు, నాది నాగజాతే కాదు, ఇదే నా శాపం. మిత్రా అంకుల్, ఇంతకీ లక్కీ ఎక్కడా? ఎరా, లక్కీ ఎక్కడుంటుందో తెలుసుకోవాలని అడుగుతున్నావా లేక నాకు టెంపర్ పెంచాలని అడుగుతున్నావా? మీకు కొత్తగా టెంపర్ పెరగడం ఏంటి? ఎప్పుడు టెంపర్ మీద ఉంటారు కదా అంకుల్. వీడొకడు కంట్లో నలకల తయారయ్యాడు. మిత్రా, చిన్నపిల్లోడితో నీకేంట్రా? జున్ను, లక్కీ పైన రూమ్లో ఉంది, వెళ్ళాడుకో. తండ్రి కొడుకుల్ని దూరం చేశాననే బాధ ఇన్నాళ్ళు ఉండేది మిత్రగారు, కానీ భగవంతుడు మిమ్మల్ని ఇలా కలుపుతాడని అస్సలు అనుకోలేదు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.